లఘచర్లలో కలెక్టర్ పైన దాడి చేసిన కేసు కీలక మలుపులు తిరుగుతోంది ఈ కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ క్రమంలో జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి లేఖ విడుదల చేశారు ఈ లేఖలో అనేక కీలక విషయాలను వెల్లడించారు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అసలు రిమాండ్ రిపోర్టులో ఏముందో తెలియదు అని పేర్కొన్న పట్నం నరేందర్ రెడ్డి లేఖలో తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని స్పష్టం చేశారు కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని నరేందర్ రెడ్డి ఆలేఖలో పేర్కొన్నారు కోర్టుకు వచ్చిన తర్వాత అడ్వకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని అప్పటి వరకు అందులో ఏముందో తనకు తెలియదన్నారు అసలు తాను చెప్పానని పోలీసులు కేటీఆర్ పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు కేటీఆర్ గురించి కేసు గురించి తాను ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు ఆయన తాజాగా బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు అయితే వికారాబాద్ జిల్లా కోర్టు ఆయన పిటిషన్ను సోమవారం నాడు విచారించనుంది లగచర్ల రైతులు తెలంగాణ భవన్ కు వచ్చి తమ గోడు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో రైతులను ఢిల్లీ తీసుకువెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వద్దకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు మరోవైపు కలెక్టర్ పై దాడి ఘటనలో నిందితులను మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలిసి ఈ కేసులో అరెస్ట్ అయిన వారికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు